సన్నీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ హలో 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 ఏంటి మీ యూట్యూబ్ ఛానల్ అంటున్నావు ఇది నా యూట్యూబ్ ఛానల్ కదా ఏ పాలే మమ్మీ అనిది యూట్యూబ్ ఛానల్ కాబట్టి కంటెంట్ మొత్తం నారే గన్ ఏంటి కంటెంట్ మొత్తం నారే గన్ మమ్మీ హై బై ఎప్పుడు లేచావు నువ్వు ఇప్పుడే ఇంతకనే లేచి రెడీ అయ్యి వచ్చాను నానమ్మ రెడీ చేశారా సూపర్ నాన్న చలో ఇప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ తింటావు నువ్వు పిజ్జా ఫస్ట్ మన ఫ్రెండ్స్ అందరికి హాయ్ హలో గాయ్స్ దిస్ ఇస్ యువర్ మహి శివన్ హాయ్ హలో గాయ్స్ దిస్ మమ్మీ హరిణి ఎంత సేపు ఆలోచించి చెప్తుందో సో టుడేస్ కంటెంట్ ఇస్ లైక్ ఎ డే విత్ హరిణి ఆల్రెడీ లేచి రెడీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏంటా అన్నది మీరు చూడండి లెట్స్ గో ఫర్ ది బ్రేక్ఫాస్ట్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఓకే తాగాలి తిను తిను తినే కొంచెం తిండికి వెనక పడుతూనే ఉండాలి నాకైతే నిజంగా అంత అసలు ఓపికే ఉండదు పాపం మా అత్తయ్య నేను షూటింగ్కి వెళ్ళిపోతే మొత్తం అత్తయ్య చూసుకుంటారు ఇఫ్ ఇన్ కేస్ నేను ఇంట్లో ఉన్నా కూడా నేను కొంచెం లేట్గా లేస్తాను ఈలోపు ఇవి లేచేసి కిందికి వచ్చేసి బ్రషింగ్ చేయించేసుకుని అత్తయ్యతోనే బ్రేక్ఫాస్ట్ చేసేస్తుంది ఇంకా తక్కువ టైమ్స్ నాతో స్పెండ్ చేస్తుంది అనమాట అత్తయ్య ఉంటే ఇంకా నన్ను పట్టించుకోదు ఇప్పుడు ఈ కొంచెం పాలు తాగడానికి కూడా చాలా డ్రామా క్రియేట్ చేస్తుంది అదే మా అత్తయ్య ఉన్నారనుకుని ఓ 1 సెకండ్ తాగేస్తుంది ఎందుకు నా దగ్గర డ్రామా చేస్తా తినేసా బాబా సూపర్ నానా నువ్వు ఇదేంటిది నేను కాఫీ నువ్వు బూస్ట్ ఇంకేం తాగుతావు నువ్వు బూస్ట్ ఇంకా డ్రింక్ సమ్ వాటర్ చాలా ఏది కూడా కంప్లీట్ చేయదు పిల్లలందరూ ఇంతే అనుకుంటారు నేను ఓన్లీ హరిణి అని అనుకుంటాను బికాస్ ఏది ఇచ్చినా కూడా కంప్లీట్ గా ఫుల్ఫిల్ చేయదు ఇలా ఉంటది అనమాట కొంచెం ఇది కొంచెం మ్యాగీ మళ్ళీ ఇడ్లీ అయినా దోశ అయినా కొంచెం వదిలేయడం ఆమె ధ్యాన వైపు చదువుకోవాలి ఇప్పుడు 5 మినిట్స్ చెప్పు నీ కామన్ వర్డ్ చెప్పు ఓన్లీ 5 మినిట్స్ నో ఓన్లీ 2 మినిట్స్ ఆఫ్టర్ డ్రింకింగ్ మిల్క్ ఓకే ప్లీజ్ అన్ను ఈ కలరింగ్ ఆపేస్తే చదువుకుందాం ప్లీజ్ మా 5 మినిట్స్ రోజు అలా చెప్తావేంటే నిద్ర లేవమంటే 5 మినిట్స్ అంటది లేచాక కూడా 5 మినిట్స్ ప్లీజ్ మమ్మీ స్నానం అంటే 5 మినిట్స్ 2 మినిట్స్ 5 మినిట్స్ ఇంతకు ముందు 2 మినిట్స్ అనేది ఇప్పుడు కొంచెం నంబర్స్ రావడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి 5 మినిట్స్ మమ్మా ప్లీజ్ ఎలా చెప్తావు అక్కడ చెప్పు వాళ్ళకి 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ తర్వాత ఆడుకుంటావా చదువుతావా సరే ఒక డీల్ నువ్వు చదివి రాసేస్తే నేను అప్పుడు ఆడుకుంటా ఓకేనా నువ్వు అక్కడ ఉన్న ఆల్ఫాబెట్స్ ఆ స్పెల్లింగ్స్ అన్ని చదివేస్తే నేను ఆడుకుంటా నీతోటి ఓకేనా డీలా
అండ్ హరిని గుడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే ఏ వస్తువు ఎక్కడ తీస్తే అక్కడ పెట్టడం, లేదంటే నెక్స్ట్ డే అవి కనపడవు అనమాట. అంటే అలా బెదిరించాను, ఎందుకంటే కొంతమంది పిల్లలు ఇల్లంతా మెసప్ చేసేస్తూ ఉంటారు. పాపం నేను లేనప్పుడు అత్తయ్య సర్దేసుకుంటూ ఉంటారు, నేనుంటే ఇంక ఇల్లంతా ఇట్లా అక్కడ కొన్ని టాయ్స్ ఇక్కడ కొన్ని టాయ్స్ అలా చల్లేస్తూ ఉంటుంది అనమాట. సో నేను తనకి బ్లాక్మెయిల్ ఏం చేశానంటే, ఇవాళ నువ్వు ఈ టాయ్స్ ఎక్కడ తీసినావు అక్కడ సర్దలేదు అనుకో, నెక్స్ట్ డే అవి కనపడవు. రెండు మూడు సార్లు అలా దాచాను. అండ్ కొన్నిసార్లు ఏమైనా చిన్న చిన్న టాయ్స్ ఉంటాయి కదా, సమ్ కిండర్ జాయ్ లాట్లో వచ్చిన టాయ్స్ ఏం చేసా, నువ్వు ఇది ఎక్కడో పడేసావు కాబట్టి నేను తన ముందే బయటకి ఇసిరేస్తే ఇంకొకసారి జాగ్రత్తగా పెట్టుకుంటుంది అనమాట, ఏ వస్తువు ఎక్కడ తీసినా అక్కడ సర్దేస్తుంది. సో హరిణి విషయంలో నాకు అవి ఎక్కువ సర్దుకునే పని అయితే లేదు. ఏంటి, నేనేం నీ గురించి మంచిగా చెప్పట్లేదు, వచ్చి బిస్కెట్ వేస్తున్నావు. బిస్కెట్ కదా ఇది, బిస్కెట్ కదా, నువ్వు గుడ్ గర్ల్ బ్యాడ్ గర్ల్? ఎందుకు గుడ్ గర్ల్? నువ్వు చెప్పు అసలు గుడ్ గర్ల్ నువ్వేమన్నా, నేను చెప్పినట్టు వింటావా? నువ్వు చెప్పు, నేను అన్ని సర్దుతాను, నీట్ గా పెడతాను, ఇవన్నీ జస్ట్ వీడియో వరకు చెప్తుంది. ఆఫ్ స్క్రీన్ అయితే చాలా రాక్షసిది అనమాట, అంటే అపరిచితురాలు. కాసేపు గుడ్ గర్ల్ లాగా ఉంటుంది, కాసేపు బ్యాడ్ గర్ల్ లాగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్స్ అత్తయ్య మామయ్య ఉన్న టైంలో అయితే అసలు నేను ఎవరో లాగా బిహేవ్ చేస్తుంది. అవునా, నేను నాకు అసలు వినపడట్లేదే, విని వినని ట్యాగ్ చేస్తూ ఉంటుంది. ఏంటి సైడ్ చేస్తున్నావు ఏంటి? ఏ నీకు డాన్స్ వచ్చు కదా, చూపిస్తావా నువ్వు ఆన్లైన్ డాన్స్ క్లాస్ ఎలా నేర్చుకుంటావు? అంటే నేను ఇంకా తనకి ఆన్లైన్ డాన్స్ క్లాస్ ఏం జాయిన్ చేయలేదు. జాయిన్ చేద్దాం అనుకునేసరికి ఈ లాక్డౌన్ ఇవి ఉండేసరికి తనే యూట్యూబ్లో పెట్టుకుని తనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడికి వచ్చి చేయి చూద్దాం ఎలా చేస్తావు. ఫస్ట్ నమస్కారం చేయి. ఎలా ఇలా చేయాలి కదా నమస్కారం, కూర్చో సిట్. నెక్స్ట్ తాతయ్య దిద్దిద్ది. అవెందుకు మా ఇప్పుడు కాదు చెయ్యి, మన ఫ్రెండ్స్ చూస్తారు. చెయ్యి నాన్న, ఒక్క స్టెప్ చెయ్యి నాన్న నా కోసం. మీ అందరికి ఒక స్పెషల్ ఎపిసోడ్ ఇస్తుంది అంట, ఈమే కంటెంట్ ఇస్తుంది మనకి. సరే మన సాంగ్ పాడతావా? తర్వాత ఏం సాంగ్ పాడు పాడు. నేను ఇది బాగాలేదే, వేరే పాట వేరే పాట. అయ్యి వేరే పాట పాడవా ప్లీజ్, మంచిది. నీ మైక్ సెట్ ఉంది కదా, తర్వాత నువ్వు చేస్తావు కదా అప్పుడు పాడుతుండే. ఇప్పుడైతే మంచి సాంగ్ పాడవా, మంచి సాంగ్. ఏం సాంగ్ పాడతావు? సాంగ్ పాడక రాద్దాం, ఫైవ్ మినిట్స్ ఇప్పుడు, ఫైవ్ మినిట్స్ అన్న సాంగ్ పాడు. ఓకే, ఏం పాట పాడతావు చెప్పు. తన కుడి భుజం మిరగల్వా, తన ఉత్తమే తరమరియా, రమంతయాను సరియా, తన పేరేస్తాను దటియా. దాని ఎరంబుజం మిరగర్వా, దాని యజంతే కరమరియా, నే రమంతయాను సరియా, దాని పేరేస్తాను దరియా. నెక్స్ట్ చురియా 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 చురియా, సుర్మా పెట్టిన చురియా, రమంతియాను సరియా, దాన్ని పేరుస్తాను దరియా. సరే, పాటలు అయితే మనకి లిరిక్స్తో సహా చాలా మంచిగా గుర్తుంటాయి కదా. నీకు ఫిష్ స్పెల్లింగ్ చెప్పవే, చూడకుండా చెప్పు. ఫిష్ స్పెల్లింగ్ చెప్పు, ఎఫ్ ఆర్ ఫిష్ స్పెల్లింగ్ చెప్పు. లిరిక్స్ అయితే మర్చిపోతూ ఏదైనా స్పెల్లింగ్ చెప్పగానే పారిపోతా ఉంటది. సరే ఇప్పుడు ఒకసారి హరిని ఎలా చదువుతుందో చూడండి. ఓకే, తనకే అప్ప చెప్పాను నేను, అన్ని బోర్డు మీద రాసేసి తనకే చదవమని చెప్పాను. ఎక్కడ దాకా నేర్చుకున్నది అన్నది చూద్దాం. లెట్స్ గో. ఓకే, బిఫోర్ నేను కొడతా. పర్లేదు, యూట్యూబ్ చూసినా ఏం కాదు, వాళ్ళు చూస్తే. చదువుకోకపోతే పిల్లల్ని కొడతారు, అట్లా చెయ్యద్దు. ఏంటి పడవా, నీకు చదువుకునేటప్పుడు ఎలా కొడుతుంది మమ్మీ చెప్పు, ఎట్లా కొడుతుంది మమ్మీ ఒకసారి చెప్పు. ఎక్కడ కొడుతుంది మమ్మీ? ఇంకా ఫింగర్స్ మీద ఎలా కొడతా, పెన్సిల్తో?
చెప్పు వాళ్ళకి, నీ ఫ్రెండ్స్ కి చెప్పు. చదవమంటే ఎన్ని డ్రామాలు చేస్తుందో. నేను దానికోసం ఈ చార్ట్స్, ఈ బోర్డ్ అని తెప్పించి పెట్టాను. ఎందుకంటే ఈ లాక్డౌన్ వల్ల స్కూల్కి పంపించడం అయితే కుదరదు పిల్లలకి. అందులోనూ ఇది చాలా చిన్నది, షీఈస్ జస్ట్ 4 ఇయర్స్. సో ఇంకా ఇలాంటి సిచ్యువేషన్లో రిస్క్ చేయలేము స్కూల్కి పంపించని చెప్పేసి నేను 2 ఇయర్స్ బ్యాకే, ఐ మీన్ ఆఫ్టర్ వెన్ షీ టర్న్స్ 3, అప్పుడే నేను ఈ చార్ట్స్, ఈ బోర్డ్ అని తెప్పించడం జరిగింది. సో నేను ఇంట్లో ఉన్నప్పుడు నాకు 10 డేస్ షూట్, మిగతా టైం అంతా ఫ్రీగా ఉన్నప్పుడల్లా నేను తనకి నేర్పిస్తూ ఉంటాను. ఇప్పుడు తను ఒక 200 నంబర్స్ రాస్తుంది, ఆల్ఫాబెట్స్, స్మాల్ బిగ్ ఆల్ఫాబెట్స్ రాస్తుంది, అండ్ షీ క్యాన్ ఫైండ్ ఆల్ ద కలర్స్, అండ్ అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ని రికగ్నైజ్ చేస్తుంది, చెప్తుంది. ఇప్పుడు ఇంకా కొంచెం సెంటెన్స్ స్టార్ట్ చేశాను, అండ్ ఈ స్పెల్లింగ్స్ స్టార్ట్ చేశాను. ఐ డోంట్ నో ఎప్పటికి ఫినిష్ చేస్తుందో. ఈ ఇయర్ కూడా డౌటే కదా స్కూల్, ఇంకా వీఆర్ జస్ట్ ఇన్ డైలమా వాట్ టు డూ అనేది. సో అట్లీస్ట్ ఇంట్లో ఉండి టైం వేస్ట్ చేయకుండా సమ్టైమ్స్ ఇలా బిజీగా ఉంచుతాను, కలరింగ్ అని చెప్పి, సమ్టైమ్స్ చదువు అని చెప్పి, సమ్టైమ్స్ యాక్టివిటీస్ అని చెప్పి. అచ్చంగా చదువే అని చెప్తే రోజు నన్ను కొడుతుంది ఇంకా. అందుకే కొన్ని కొన్నిసార్లు ఇవాళ చదువుకున్నాం కదా, ఇవాళ యాక్టివిటీ చేద్దాం, ఇవాళ యాక్టివిటీ చేసాం కదా రేపు డ్రాయింగ్ చేద్దామని ఇలా ఏదో ఒకటి బిజీగా ఉంచుతాను. ఎందుకంటే ఒక్కతే కదా ఎక్కువ బోర్ ఫీల్ అయిపోతుంది అని చెప్పి. సో సమ్టైమ్స్ షీ స్పెండ్ లైక్ దిస్, అండ్ అలా అలా కొంచెం అట్లా నడుస్తూ ఉంటుంది హరిని, ఏంటి హరిని స్టడీ టైం అంతా ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆడుకున్నాక తింటావా, తిన్నాక ఆడతావా? కొంచెం తాగి సైక్లింగ్ చేయాలి, ఇంకా చాలేదు అన్న సైక్లింగ్. ఏంటి గుడ్ గర్ల్ లాగా ఉంటే సైకిల్ తొక్కుతుంది అమ్మా. అవును మళ్ళీ వర్షం వచ్చినప్పుడు కూడా మనం ఆడుకున్నాం కదా, వర్షం వస్తే కూడా ఎలా ఆడుకుంటావు నువ్వు? నేను చూపిస్తానులే, నా దగ్గర వీడియో ఉంది, వాళ్ళకి పంపిస్తా, వాళ్ళు చూస్తారు. ఓకేనా? ఓకే సీ దిస్ ఫోటోస్. దిస్ ఇస్ వెరీ లిటిల్ ప్లే ఏరియా ఫర్ హరిని, అంటే కొంచెం ఎంగేజ్ గా ఉంచడానికి బొమ్మలు అటు ఇటు చల్లకుండా, ఇంటి నిండా చల్లకుండా దీని ప్లేస్ ఇస్తుంది అన్నమాట ఆడుకున్నాక. ఏంటి ఈ సాఫ్ట్ టాయ్స్ కాకుండా సపరేట్గా మీరు చూసే ఉంటారు కదా హరిని టాయ్స్, నేను అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లో. అలాగే ఒక ప్రీవియస్గా ఒక వీడియో కూడా చేశాను హరిని టాయ్ టూర్ అని చెప్పి. ఇంటి నిండా నింపుతుంది, కిచెన్ సెట్ అంటుంది, బిల్డింగ్ సెట్ అంటుంది, బార్బీ సెట్, డాక్టర్ సెట్, మేకప్ సెట్, మైక్ సెట్, ఇట్లా అన్ని సెట్స్ తోటి నా బుర్ర తినేస్తుంది అనమాట. అండ్ హరిని ఇప్పుడు ఇంకేదో తెచ్చింది, వామ్మో ఏదో తెస్తే నాకు భయం వేస్తూ ఉంటుంది. తెచ్చింది కాక నా ఏంటిది, ఇదేంటి వీళ్ళందరిని ఇలా చేసావు, పేపర్ పెట్టిని ఎందుకు ఇలా చేసావు, చంపేసావు ఎందుకు వీళ్ళని, ఇక్కడ కూర్చోరా. సో ఈ మేకప్ సెట్ రీసెంట్గా అనమాట, మొన్న ప్రోమో షూట్ చేశాం కదా నేను హరిని టీచర్ అండ్ స్టూడెంట్ది, అది చేసినందుకు లంచం కింద ఇది కొనిపించుకుంది మా అత్తయ్యతో. చెప్పు ఏమేమి. ఏంటిది నువ్వే చేసావా? అట్లా కొంచెం అప్పుడప్పుడు ఫూల్ చేస్తా. ఇప్పుడు ఏంటి సరేరా, కమ్ ఏం చేస్తావు? హాయ్, నేను ఇప్పుడు మీ పార్లర్ కి వస్తాను. హాయ్ మ్యామ్. హాయ్, ఇది మన పార్లర్? yes. ఓకే, స్టార్ట్ చేసింది. ఐ థింక్ ఇది అక్కడ పెట్టండి. ఓకే మ్యామ్.
సరే స్టార్ట్ చేయండి హౌ మచ్ 50 రూపీస్ 50 రూపీస్ ఆ 1 రూపీస్ ఓ ఇట్స్ వెరీ కాస్ట్లీ మ్యామ్ 1 రూపీస్ ఐ డోంట్ హావ్ మనీ 1 రూపీస్ ఐ యామ్ హావింగ్ ఓన్లీ 10 రూపీస్ ఓకే 10 రూపీస్ ఓకే 1 క్యాష్ ఓకే సరే అయిపోయిందా హెయిర్ స్టైల్ లేదండి 5 మినిట్స్ టైం ఆఫ్ ఇట్లా నా ఒక్కదాన్ని కాదు మా అత్తయ్యకి ఇంటికి వచ్చిన చుట్టాలకి నా ఫ్రెండ్స్కి అండ్ వాళ్ళ నాన్నకి ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళ జుట్టు అంతే అన్నమాట అయిపోయిందా ఫైవ్ మినిట్స్ టైమా ఓకే మ్యామ్ చెప్పండి ఏం హెయిర్ స్టైల్ చేస్తున్నారు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి అల్లి బ్రెయిడ్ లాగా వేస్తావా నెక్స్ట్ స్ట్రైటింగ్ చేయండి స్ట్రైటింగ్ ఎక్స్పెక్ట్ మళ్ళీ ఇప్పుడు ఆ పార్లర్ ఓనర్ నేను వాళ్ళ క్లయింట్ మ్యామ్ మ్యామ్ చాలా నొప్పి వస్తుంది మ్యామ్ స్లోగా చేయండి మ్యామ్ చాలు మ్యామ్ ఓకే మ్యామ్ చాలు మ్యామ్ అవన్నీ మీరు చేసుకోండి ఎందుకంటే ఇది నా యూట్యూబ్ ఛానల్ కదా మేడం నేను ఎంత చేసుకోలేను అంత చేసుకుంటా మీ యూట్యూబ్ ఛానల్ లో మీరు చేసుకోండి హలో డ్రైయర్ పెట్టాకే స్ట్రైట్నర్ పెడతారు సో నేను చూసుకోవచ్చు అద్దంలో వావ్ చాలా బాగా చేశారు అమ్మమ్మ ప్లీజ్ అల్లకే అల్లుతాను మీరు చాలా అల్లరి చేస్తున్నారు అల్లరి 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 అసలు మేడం మీరు సారీ అమ్మా చెప్పు జుట్టు లాగుతావా ఏం తింటావు చెప్పు ఏం తింటావు చెప్పు నువ్వు చెప్తావు కదా రెండో మూడో ఐటమ్స్ అవి తప్ప ఏం తింటావు నువ్వు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడు ఫుడ్ టైం టైం చూడు 1:30 అవుతుంది చెప్పేం తింటాం ఏదో ఒకటి కాదమ్మా సరే ఇప్పుడు దిబ్బ రొట్టె తింటావా మరి ఏదో ఒకటి చెప్పేం మీ ఫేవరెట్ ఏంటి చెప్పు వాళ్ళకి నో 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 వాళ్ళకి చెప్పు నీకు లంచ్ లో ఫేవరెట్ ఏంటి ఏమి ఇస్తాం చెప్పు హరి నీకి ఈ మధ్య నాన్ వెజ్ తింటుంది మొన్న దాకా అయితే పెరగన్నం రసమన్నం ఇదే తింటూ ఉండేది ఇప్పుడు మేము ఏ కర్రీస్ వండితే ఆ కర్రీలో కొంచెం కారం వేయకుండా హరినీకి అలవాటు చేస్తున్నాం ఎందుకంటే ఇంకా పెద్ద అవుతుంది కదా తర్వాత ఇంకా మళ్ళీ ఇబ్బంది అయిపోతుందని చెప్పి సో అందులో భాగంగానే మటన్ కూడా కొంచెం అలవాటు చేస్తే బోన్స్ అని తింటుంది అండ్ ఇప్పుడు ఏం తింటాం ఇప్పుడు బోన్స్ గిన్స్ నేను చేయలేము ఏం తింటూ వాళ్ళందరూ చూస్తున్నారే చికెన్ ఎక్కడ కూర్చోవాలి ఇప్పుడైతే రసం అన్నం తింటుందంట చలో నేను నీకోసం రసం చేశాను ఇక్కడ కూర్చోమెట్ల మీద నేను కలిపి తీసుకొస్తా అమ్మో నాకు ఎక్కడో కాంపిటీషన్ లేదు ఇక్కడే స్టార్ట్ అయ్యేటట్టు ఉంది చూడండి అసలు వాట్ వాస్ డు నవ్వు నాట్లంటే నేను నిన్న బుద్ధి కాబట్టి నేనేం చేసా ఇవాళ నాకు చాలా అన్నం తినేటప్పుడు అక్కడ ప్రతి ఎట్లా ఉంటుంది చెప్పగలి
నేను సాడ్ గా ఉన్నా. సార్ ఇదిగో గుంగు తిన్నే చుట్టుకుమని చాయ్ పిలిచి సాడ్ గా ఉన్నా నేను నువ్వు వచ్చా చూడట్లేదు నిజంగానే పడుకుంటుందా లేదా తెలీదు. కొంచెం సేపు యాక్టింగ్ కొంచెం సేపు డ్రామా ఉంటుంది కదా పిల్లలది, 5 మినిట్స్ 2 మినిట్స్. ఇప్పుడు చూడండి నేను పడుకున్నాను అనుకోండి, ఇప్పుడు సర్దుతుంటే సర్దుతూనే ఉంటుంది. నేనేమో మేమిద్దరమే ఇంట్లో ఉన్నప్పుడు నేనేమో నా బెడ్లో పడుకుండిపోతాను. నేను పడుకుని లేచే టైంకి కూడా ఒక్కొక్కసారి పడుకోదు, కాసేపు ఐప్యాడ్ చూస్తుంటుందంటే టీవీ ఆన్ చేసుకుని చూస్తూ ఉంటుంది, అది కూడా సౌండ్ రాకుండా. లేదా బాల్కనీలోకి వెళ్ళి ఉయ్యాలు ఊగడం, అటు వైపు వెళ్ళి వేరే గేమ్స్ ఆడడం కదా. ఏ దొంగ, దిస్ ఈజ్ హరిణి డే రొటీన్. అండ్ కొన్ని కొన్ని సార్లు మారుతూ ఉంటుంది, మేము బయటికి వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరైనా మా ఇంటికి వచ్చినప్పుడు కూడా కొన్ని కొన్ని సార్లు ప్లాన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద ఎంటైర్ వీడియో ఏ డే విత్ హరిణి. సో నేను షూటింగ్ వెళ్ళినప్పుడు ఒకసారి ఏ డే విత్ హర్ నాన్నమ్మ అని కూడా చేయించాలి, ఎందుకంటే చెప్పాను కదా అపరిచితురాలనేసి, నాతో ఒకలాగా వారి నాన్నమ్మతో ఒకలాగా ఉంటుందని. సో నువ్వు ఎంజాయ్ చేసావా వీడియో? ఏమో ఇవాళ అంతా నన్ను సాగుగొట్టిందని దాని మైండ్ వాయిస్. సో గైస్ జస్ట్ స్టే కనెక్టెడ్ విత్ మహి శివన్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఏం చెప్పిందంటే స్టే హోమ్ స్టే సేఫ్ బాబాయ్, బెల్లు మర్చిపోవద్దు, బెల్లు కంపల్సరీ కొట్టాలి అనేసి అని అనుకుంది. పాపం అలసిపోయింది, ఇప్పుడు తినేసి కొంచెం ఎర్లీగా పనుకుంటుంది. స్టే సేఫ్ ఫ్రెండ్స్, టేక్ కేర్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్, బాబాయ్, లవ్ యూ ఆల్. చివరికి హరిణి కూడా నో మమ్మ నో 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 అంటూ ఉండింది. నాకే సాడ్గా అనిపించింది, ఇప్పుడు ఏం చేయాలి? ప్లీజ్ 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 మీరు ఏం అనుకోకండి, జస్ట్ వెయిట్ చేసి చూద్దాం ఎవరైనా మన కోసం మారుతారేమో. ఓకే మేడం.